आदाब नाजरीन, एफएसआईटी न्यूज में आपका खैर मुकदम है। मैं आपका मोहम्मद फारूक। बढ़ते हैं आज की ताजा खबर पर। जंगल में काम करने वाले मजदूरों से मोटरसाइकिल पर जाकर वजीर की मुलाकात। तफसीलात के मुताबिक रियासती वजीर सियाहत व आबकारी श्रीनिवास गौड़ ने महबूब नगर जिले के हंडवाड़ा मंडल के जंगल के इलाकों में दही रोजगारी स्कीम के तहत काम कर रहे मजदूरों से मुलाकात की और उनमें सैनिटाइजर और मास्क की तकसीम की। बाद अज़ा इन्होंने खिताब करते हुए कहा कि गर्मियों में मजदूर ज़्यादा पानी पिए और छाँव में रहें, और इन्होंने अहदेदारों को हिदायत दी कि मजदूरों के लिए पानी और छाँव का नज़म करें। और इन्होंने कहा कि गुज़िश्ता साल दही रोज़गार स्कीम के तहत 9,000 मजदूरों को काम दिया गया था, इस साल 51,000 मजदूरों को काम दिया जा रहा है और ज़िला में मिशन भगीरथा के तहत रोज़ाना पानी सरबराह किया जा रहा है और 24 घंटे बर्फी सरबराह किया जा रहा है, मुस्तहकीन में वजीफात दिए जा रहे हैं। इस मौके पर जिला कलेक्टर वेंकट राव ने कहा कि दही इलाकों में हुकूमतों की जानिब से काम करने के लिए छूट दी जा रही है और मजीद कहा कि महबूब नगर कुछ दिन में ग्रीन जोन में तब्दील हो जाएगा। ఫస్ట్ ఫేజ్ లాక్ డౌన్ కొంత రిలాక్సేషన్ జరిగిన తర్వాత రూరల్ ఎంప్లాయ్మెంట్ లో వారి యొక్క సూచనల మేరకు సుమారు ప్రభుత్వ సూచనలు క్లియర్ చేయడం జరిగింది। అవన్నీ కూడా వర్క్ సైట్స్ ఆల్రెడీ వస్తున్నారు, మన దగ్గర ఒక 9000 మంది ఆల్రెడీ పనిలో జాయిన్ అయ్యారు। అలాగే నిన్న సాయంత్రానికి 51 టైజర్స్ ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం। దీనికి ఫండ్స్ కూడా ఏదో రకంగా అరేంజ్ చేద్దాం, ముందు మీరు ఇవ్వండి తర్వాత ఆలోచిద్దామని మంత్రి గారు చెప్పిన దాని మీదకి ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్ గా మొట్టమొదటిసారిగా తెలంగాణలో మన రాష్ట్రంలోనే మనం మన జిల్లాలోనే మనం తీసుకున్నాం। కలెక్టర్ గారు, డాక్టర్లు, మున్సిపల్ సిబ్బంది, గ్రామ పంచాయతీ అందరం కలిసి పోలీస్ ఆ కరోనాని కట్టడి చేసింది బయటకెళ్ళకుండా, అందరం కలిసి మంచి పాటించడం ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఈరోజు కొత్త కేసెస్ లేవు, అయినా కూడా అది ఎప్పుడొస్తో తెలియదు అని చెప్పి జాగ్రత్తలు పడుతున్నాం। ఈ సమయంలో కూడా మరి ఉపాధి హామీ పథకం కింద పోయిన సంవత్సరం 9000 10000 అంటే ఇలా 50000 51000 52000 అంటే అన్ని రేట్లు గ్రామ పంచాయతీ చేసి మళ్ళీ ఇలా ఉపాధి హామీ పథకం కింద కూడా లాస్ట్ టైం కానీ ఈసారి మళ్ళీ 130 237 రూపాయలు 237 రూపాయలు మనం డబ్బులు ఇచ్చి ఈ కరువు కాలంలో ఎక్కడ పనులు లేవు, కానీ అది మహబూబ్నగర్లో మాత్రం పంటలు వండుతున్నాయి, ఒడ్లు మనమే పోయి చేనుల కడ కొంటున్నాం, పనులు ఇస్తున్నాం, నీళ్ళు వస్తున్నాయి, కరెంట్ వస్తున్నాయి, మంచికి 12 కిలోలు బియ్యం ఫ్రీ ఇస్తున్నాం, అందరు బతకాలని చెప్పి మేము తిప్పలు పడుతున్నాం। మీరు బతకాలి, మీరు బతికితే మనం ఇంకా రేపు మహబూబ్నగర్ చాలా మంచిగా అవుతుంది, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఇస్తాం, ముఖ్యమంత్రి గారు ఇస్తామని ఇచ్చిండు, కరోనా లేకుంటే పనులు చేస్తుంటే తొందరగానే రేపు మీరందరూ కూడా నీడల్లో ఉండండి, దూపైనప్పుడల్లా మంచి నీళ్ళు ఆడ పెట్టుకోండి, 20 మందికి ఒక గుడారంలా కట్ట ఏర్పాటు చేయండి, ఎక్కువ అలసిపోకండి, పని చేయగానే కొంతసేపు రెస్ట్ తీసుకొని నీళ్ళు తాగితే మళ్ళీ బలం వస్తుంది, మళ్ళీ చేసుకోండి, ఇట్లనే చేసుకుంటూ చేసుకుంటూ ఉండదు, మధ్యలో మధ్యలో గ్యాప్ ఇవ్వాలి, ఒక గంట చేయగానే కొంచెం గ్యాప్ ఇచ్చి 10 నిమిషాలు మళ్ళీ స్టార్ట్ చేయాలి, ఇటు ఆరోగ్యానికి మంచిది। మిమ్మల్ని చూస్తే కరోనా ఒకవేళ వచ్చిందనుకో మీ పని చూసి దెంకొని పోతుంది, పారిపోతే వాయిపోయి దీని దగ్గర అందరూ కూడా మంచి పని చేసుకోండి, భవిష్యత్ తెలంగాణ చాలా బ్రహ్మాండం ఉంటుంది, భవిష్యత్ మహబూబ్నగర్ ఇంకా చాలా బ్రహ్మాండం ఉంటుంది, మీరు బాగుపడి మీరు మంచిగా మీ పిల్లలు మీ కళ్ళ ముందు సంతోషం, 2 ఎకరాలు ఉన్నాయని కూడా నా కొడుకు మేము దీనిలో బతుకుతాం అనేటట్టు చేసి మీకు బాగా చేస్తాం, దయచేసి గుంపులు గుంపులు కొడవకండి, పెళ్ళిళ్ళు పేరెంటల్ నాలుగు బంద్ చేయండి, తర్వాత మీకు అన్ని రకాలుగా చేస్తాం మీ నెక్స్ట్ నెక్స్ట్ రండి।
अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो चैनल को सब्सक्राइब करना ना भूलें, और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करना ना भूलें।